Hi friends, namaste, welcome to my channel. So friends, be careful about coronavirus, please take necessary precautions. ఈ రోజు వచ్చేసి స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వెజ్ మోమోస్తో పాటు టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ కూడా షేర్ చేసుకుంటాను. ఒకటి వచ్చేసి రెడ్ చట్నీ, ఒకటి వచ్చేసి వైట్ సాస్ ఉంటుంది కదా అదనమాట. ఈ టూ టైప్స్ ఆఫ్ సాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్లీ మనం స్ట్రీట్ స్టైల్లో ఎలాగా టేస్టీగా ఎంజాయ్ చేస్తామో అదే టేస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కుదురుతాయండి. దీనికోసం ముందు మనం మైదాపిండి కలుపుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్లో మైదాపిండి తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్ అన్నమాట. సో అది కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలన్నమాట. మీకు నచ్చితే ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా రిప్లేస్ చేసుకోవచ్చండి మైదాపిండి ప్లేస్లో. సో అప్పుడు హెల్దీగా తినే ఆప్షన్ అన్నమాట. సో మైదాపిండి ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత రెడ్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం వాటర్లో ఈ ఎండుమిర్చి ఉడకబెట్టుకోవాలన్నమాట. దీనికోసం సరిపడినన్ని ఎండుమిర్చి తీసుకున్నాను, రెండు బేడింగ్ మిర్చి తీసుకున్నాను, 7 వచ్చేసి గుంటూరు మిర్చి అన్నమాట, 3 మీడియం సైజ్ టొమాటోస్ ఘాటు పెట్టుకొని ఇలా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. సో చల్లారిన తర్వాత మధ్యలో ఉన్న ఆ టొమాటోస్కి వైట్ పార్ట్ తీసుకొని దాన్ని స్కిన్ అంతా పీల్ చేసేయాలన్నమాట. సో ఇలా కుక్ చేసుకొని 3 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు, కొంచెమే ఆనియన్ అన్నమాట వేయాలి. ఉడకబెట్టుకున్న ఎండుమిర్చి, టమాటాలు కూడా వేసుకోవాలి. అల్లం ఘాటు బాగా ఉంటే, దాని డామినేటింగ్ టేస్ట్ ఉంటేనే ఈ సాస్కి బాగుంటుందండి అల్లంకి. సో ఈ కొంచెం వేగంగానే కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి, వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి, సాల్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో చక్కగా మగ్గిపోయినాయి, నూనె అంతా చక్కగా పీల్ చేసుకుంది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే రెడ్ సాస్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, అల్లం డామినేటింగ్గా ఉంటే చాలా బాగుంటుంది ఈ రెడ్ సాస్లోకి. సో ఇది వచ్చేసి వైట్ సాస్ అన్నమాట. ఇది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఒక చిన్న బంగాళదుంప సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత. దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పాల మీద మీగడ యాడ్ చేశాను. తర్వాత పాలు యాడ్ చేస్తున్నాను, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం షుగర్ అన్నమాట. ఇవన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలాగా. సో పాల మీగడ, ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను పాల మీగడ పాలు యాడ్ చేశాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఆ చట్నీ కలిపి మోమోస్ తింటే. సో ఈ రెండు చట్నీలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట క్యాబేజ్, క్యాప్సికమ్, కొంచెం ఆనియన్స్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్. సో ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ పట్టదండి. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. సో వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కొంచెం కొంచెం సరిపోతాయండి, ఎక్కువ యాడ్ చేయలేదు. తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అన్నమాట, క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. చూసారా చాలా ఫైన్గా చాప్ చేసుకుంటే బాగుంటుంది. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో సాల్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేయాలి. స్టఫింగ్కి వచ్చి మంచి టేస్ట్ ఇస్తుందండి సాల్ట్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, అవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఏమి మసాలాస్ యాడ్ చేయం కాబట్టి అవి కరెక్ట్గా సరిపోయినా వేసుకోవాలి. ఎటు క్యాబేజ్కి అంత పట్టదు ఎప్పుడైనా ఉప్పు. సో క్లోజ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత చూడండి నీరంతా వెళ్ళిపోయింది, చక్కగా వేగిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, సోయా సాస్, పెప్పర్ పౌడర్, సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇవి కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట.
సో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత చల్లారనిచ్చామనుకోండి, స్టఫింగ్ రెడీ అవుతుంది. చల్లారాలన్నమాట చక్కగా. సో ఇప్పుడు చల్లారింది. ఈ లోపల నేను నానబెట్టుకున్న ఆ మైదా పిండి ఉంది కదా, దాంతో చిన్ని చిన్నగా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ చపాతీ ఇలా చేసుకున్నాను చిన్నవి. సో ఇది ఎడ్జెస్ బాగా పల్చిగా ఉండాలండి. సో ఎందుకంటే లేకపోతే మరి పిండి తిన్నట్లుగా ఉంటుంది, అందుకని ఎడ్జెస్ బాగా పల్చిగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి స్టఫింగ్ చల్లారిపోయింది. ఇప్పుడు దాని మధ్యలో ప్లేస్ చేసుకొని ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ మోమోస్ ఫోల్డింగ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ అన్నమాట. ఇదొక డిఫరెంట్గా ఉంది. ఇదొక రకం, ఇదొక షేప్. సో ఇంకొకటి వచ్చేసి అలాగే పోట్లీలాగా ఒక మూటలాగా చుట్టుకుంటాం అన్నమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టఫింగ్ లోపలికి సర్దుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. సో ఇలాగా మోమోస్ అన్నీ రెడీ చేసుకోవాలి. సో ఇలా అన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో కింద అడుగున వాటర్ తీసుకోవాలి. పైన ఇలాగ జల్లిగా ప్లేట్ ఏమైనా ఉంటుంది కదా, అలాంటిది తీసుకోవాలి. మీ దగ్గర మోమో స్టీమర్ ఉంటే డైరెక్ట్గా దానిలోనే మనం స్టీమ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ అప్లై చేసుకుంటే స్టీమింగ్ అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన మోమోస్ ఒక్కసారి మనం ఆయిల్లో లైట్గా డిప్ చేసామనుకోండి అడుగు అంటకుండా వస్తాయన్నమాట చక్కగా. సో ఈ టెక్నికే ఫాలో అవుతారండి బయట మనం తినే స్ట్రీట్ స్టైల్ మోమోస్లో, ఎందుకంటే వాళ్ళకి అతుక్కోకుండా చక్కగా మోమోస్ వస్తాయి. వాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసినా కానీ అతుక్కో అన్నమాట. సో ఇలాగా క్లోజ్ చేసుకొని మోమోస్ కుక్ చేసుకోవాలన్నమాట. ఈ మోమోస్ కుక్ చేసుకోవడానికి 12 మినిట్స్ దాకా పడుతుంది. ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో చల్లారిన తర్వాత మోమోస్ని సర్వ్ చేసుకోవటమే. ఈ 2 టైప్స్ ఆఫ్ సాసెస్తో చాలా టేస్టీగా కుదురుతుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆ వీడియోస్.